హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాస్టర్ రేపు అంటే నైన్త్ జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి రేంజ్ ఎలా ఉండొచ్చు అదేవిధంగా మనం చాలా మంది అడుగుతున్నారు మనకి బ్లాగ్ లో చూసిన లెవెల్స్ ని ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది అది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనం ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్స్ ఇస్తున్నామో ఆ బ్రేక్అవుట్ లెవెల్స్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండిట్లో ఎలాంటి ట్రేడ్ చేయొచ్చు ఎట్లా ట్రేడ్ చేస్తాం దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం ఎట్లా పెట్టుకుంటాం అది బ్లాగ్లో రాసాను కానీ అది క్లియర్గా అర్థం కావట్లేదు దాని గురించి చెప్పండి అని చాలా మంది అడిగారు సో నేను అది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ టెక్నికల్గా చార్ట్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే మాత్రం హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది దీంట్లో మీరు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అన్ని వివరాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ జూలై టువెల్త్ కి స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన వివరాలన్నీ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్ లో ఉన్నాయి మా వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉంది మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ క్యాండి స్టైట్ అవే నిఫ్టీ డైలీ క్యాండీ స్టాక్ స్టిక్ చార్ట్ చూద్దాం సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో రేంజ్ మాత్రం ఎక్కడ బ్రేక్ కాలేదు ఈ రోజు కూడా ఆ రేంజ్ లోనే ట్రేడ్ అయింది కాకపోతే చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు బాగా మైనస్ లోకి వెళ్ళింది మార్కెట్ ఒక దశలో దాదాపు నిఫ్టీ లో మనకి హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ చూసాం సో క్లోజింగ్ వచ్చేసరికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ రోజు మనం క్యాండల్ స్టిక్స్ చూస్తే డైరెక్షన్ నిన్న మనం అనుకున్నాము ఇది క్రాస్ అయితేనే పైకి వెళ్తుంది కానీ లేకపోతే పైకి వెళ్లే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాకపోతే ఈ మూమెంటంతో క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనుకున్నాం కాకపోతే మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచే కొంచెం వీక్నెస్ కనపడింది మార్కెట్ లో అది ఫర్దర్ గా కూడా బాగా డ్రాప్ అయింది సో మనకి ఇంపార్టెంట్ నిన్న నేను చెప్పాను లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రతి లెవెల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది మనకి ఇక్కడ వీక్లీ పీ ఓట్ ఉంది వీక్లీ పీ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ దాన్ని కూడా బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత సడన్ ఫాల్ వచ్చింది వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం తక్కువ టైం ఫ్రేమ్ చార్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది కాకపోతే మనకి మంత్లీ పీ ఓట్ ఉంది ఫిఫ్టీన్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ నైన్టీ సిక్స్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ నైన్టీ సిక్స్ దగ్గర మనకి మంత్లీ పీఓట్ ఉంది ఈ మంత్లీ పీఓట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది మనం ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ లో చూస్తే మనకి క్లియర్ గా క్యాండల్ అర్థమవుతుంది ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది తీసుకున్న తర్వాత ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింది సో మనం ప్రతి లెవెల్ ని జాగ్రత్తగా గమనించి ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో అయితే ఇక్కడ మనకి రేపటికి కీ లెవెల్ అదే విధంగా రేంజ్ చూద్దాం సో రే మామూలుగా ఓవరాల్ గా రేంజ్ మాత్రం మనకు బ్రేక్ కాలేదు మనం గతంలో అనుకున్నట్టుగానే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ జోన్ చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది ఇండెక్స్ పరంగా బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది మనం స్టాక్స్ ని ప్రాపర్ గా సెలెక్ట్ చేసి ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు వస్తున్నాయి రేపటికి రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ ఎయిట్ ఫార్టీ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ వన్ సిక్స్ బ్రాడ్ రేంజ్ ఇది కీ లెవెల్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఇప్పుడు నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీ కోసం మనం ప్రతిరోజు మ్యాక్స్ పెయిన్ చూస్తూ ఉంటాం మ్యాక్స్ పెయిన్ బట్టి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కానీ స్ట్రాంగ్ సపోర్ట్ గానీ ఉండొచ్చు అనేది ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మ్యాక్స్ పెయిన్ కనపడుతుంది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి దగ్గరలో మంచి సపోర్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ కన్నా పైన ఉంది కానీ ఒకవేళ సెవెన్ హండ్రెడ్ ని బ్రీచ్ చేసి ఫాల్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిఫ్టీలో సో మన నేను బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసిన తర్వాత మనం ఇంట్రాడే ట్రేడింగ్కి చూద్దాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ని ఎట్లా ట్రేడ్ చేస్తాం ఓకే ఫస్ట్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం మనం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈరోజు హైయర్ లెవెల్లో మళ్ళీ రిజెక్ట్ అయిన వచ్చింది ప్రైస్ సో ఇక్కడ రిజెక్ట్ అయింది ఈ హైయర్ రేంజ్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ థౌసండ్ సారీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు కూడా రిజెక్షన్ వచ్చింది ప్రైస్ కాకపోతే మనకి వీక్లీ పివోట్ దగ్గరలోనే కొంత సపోర్ట్ తీసుకుంది సో ఇప్పుడు ఓవరాల్ గా రేంజ్ ఎక్కడ బ్రేక్ కాలేదు మనం గతంలో అనుకున్న రేంజ్ మాత్రం బ్రేక్ కాలేదు సో థర్టీ థర్టీ ఫోర్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇది బ్రాడ్ రేంజ్ ఇది సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి రెండు మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఒకటి థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఇది వీక్లీ పివోట్ ఉంది మంత్లీ పీ ఓట్ ఉంది సో ఇక్కడికి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు బట్ హైయర్ లెవెల్లో అగైన్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది సో ఒక కన్సాలిడేట్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో లో కూడా హెవీ మూమెంట్ అయితే ఉండకపోవచ్చు వన్స్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ చేస్తేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్టీ సిక్స్ థౌసండ్ ఆర్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ డౌన్ సైడ్ మాత్రం మనం అనుకున్నట్టుగా థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ మంచి సపోర్ట్ లాగా ఉండొచ్చు మంత్లీ పీఓట్ దగ్గర అండ్ రేపటికి మనం కీ లెవెల్ చూస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ దగ్గర ఉంది రేంజ్ వచ్చి థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇది బ్రాడ్ రేంజ్ ఓకే ఇట్లా మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానీ నిఫ్టీ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ట్రేడ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్లోనే ఉంటాం ఇండెక్స్ పరంగా సో నేను ఫ్యూచర్స్ కోసం ప్రతిరోజు బ్లాగ్లో రాస్తున్నా అని చెప్పాను బ్లాగ్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఈ బ్లాగ్ లో మనం లెవెల్స్ చూసి ఆ లెవెల్స్ ప్రకారం ఎట్లా ట్రేడ్ చేస్తాం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ తీసుకోవాలి ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ ఫైవ్ మినిట్స్ క్యాండిస్టిక్ చార్ట్ సో మనం బ్లాగ్ లో క్లియర్గా క్లియర్ గా ఫైవ్ మినిట్స్ క్యాండిస్టిక్ చార్ట్ పెట్టుకోవాలని సో దాని కింద ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ దాన్ని రీడింగ్ కూడా మార్చుకోవాలి మనం అక్కడ సిక్స్టీ థర్టీ రెండు లెవెల్స్ కింద తీసుకోవాలి మనం కింద టూ లెవెల్ సిక్స్టీ అండ్ థర్టీ ఆ రీడింగ్ పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది సో మనకి నిన్న ఈ రోజుకి లెవెల్స్ ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ కన్నా పైన బై ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కన్నా కింద సెల్ సో ఇది మన లెవెల్స్ నేను బ్లాగ్ లో రాసినాయి ఈ రోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సో క్యాండిల్ షుడ్ క్లోజ్ బిలో దిస్ లైన్ ఇక్కడ క్లోజ్ అయింది మనకి సో అంటే మన ఎంట్రీ పాయింట్ ఇది సో ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ సెవెన్ దగ్గర మనం సెల్ చేసాం ఎందుకంటే డౌన్ సైడ్ బ్రేక్ అయింది సేమ్ టైమ్ కి ఈ బ్రేక్ అయినప్పుడు మీరు చూస్తే ఈ స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఇది థర్టీ కన్నా కింద ఉంటుంది మీరు చూడండి సో ఇక్కడ థర్టీ కన్నా కింద ఉంది అండ్ సో ఇది సెల్ ఇచ్చింది ఇక్కడ సో మనకి స్టాప్లాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఫోర్ క్యాండిల్స్ హై వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ క్యాండిల్స్ హై మన స్టాప్ లాస్ సో ఇది మన స్టాప్లాస్ లాగా ఉంటుంది ఇనిషియల్ గా మనం ఎంటర్ అయినప్పుడు సో ట్వంటీ పాయింట్స్ కోసం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ స్టాప్లాస్ పెట్టొచ్చా అంటే పెట్టచ్చు ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు టెన్ ట్రేడ్స్ చేస్తే వన్ నాట్ టూ మాక్సిమం స్టాప్ లాస్ ఉంటాయి కానీ మాక్సిమం టైమ్ మనకి ప్రాఫిట్ లోనే ఉంటాం సో ఇక్కడి నుంచి మనకి ఓన్లీ ట్వంటీ పాయింట్స్ ప్రాఫిట్ వస్తే బుక్ చేయొచ్చు ఓకే మీరు దీంట్లో మార్పులు చేసుకొని ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆ ట్రైలింగ్ ని ట్రైల్ చేసుకుంటా కూడా చేసుకోవచ్చు కానీ ట్వంటీ పాయింట్స్ మనకి ఈజీగా వచ్చేసాయి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ నుంచి మైనస్ ట్వంటీ ఫిఫ్టీన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సెవెన్ మీకు ఇక్కడే వచ్చేసి ఉంటుంది ఈ క్యాండిల్లోనే ఈ క్యాండిల్ లో చూస్తే ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడో మన ప్రాఫిట్ వచ్చేసి ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ పాయింట్స్ ప్రాఫిట్ కోసమే నిఫ్టీలో చేస్తున్నాం సేమ్ ఇదే స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చేస్తాం సో బ్యాంక్ నిఫ్టీలో హండ్రెడ్ పాయింట్స్ కోసం చేస్తాం బట్ లెవెల్స్ ఇంపార్టెంట్ మనకి ప్రైస్ కంపల్సరీ ఈ పై నుంచి బ్రేక్ చేసి ఫైవ్ మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ కావాలి సెల్ కోసం అట్లా కాకుండా ఇట్లా పైకి వెళ్ళి దీన్ని టచ్ చేసి వస్తే కాదు కంపల్సరీ పైకి వెళ్ళి దాన్ని క్రాస్ చేసి కిందకి రావాలి నెక్స్ట్ మనం బై చేయాలంటే ఈ లైన్ కన్నా పైన ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ కావాలి కింద నుంచి పైకి వెళ్లే క్యాండిల్ అప్పుడు మాత్రమే దీంట్లో మనం ట్రేడ్ చేస్తాం ఇది ఈ రోజు చేసిన నిఫ్టీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం సో మనం ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫ్యూచర్స్ చార్టే తీసుకోవాలి స్పాట్ చాట్ తీసుకోవద్దు ఫైవ్ మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ట్రేడ్ సో ఈ రోజు మార్నింగ్ ఓపెన్ ఇక్కడ అయింది రైట్ సో ఓపెన్ అయిన తర్వాత మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ట్వంటీ కన్నా పైన ఫైవ్ మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయితేనే మనం బై ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ క్లోజ్ కాలే చూడండి సో ఇక్కడ నుంచి డౌన్ వచ్చింది థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీని బ్రేక్ చేసింది ఇక్కడ సో మన ఎంట్రీ వచ్చి థర్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో ఇది మన ఎంట్రీ పాయింట్ థర్టీ ఫైవ్ సెవెన్ ట్వంటీ సో మనం ఇక్కడ చూస్తే సొకాస్టిక్ ఆర్ఎస్ఐ థర్టీ కన్నా బిలోనే ఉంది ఈ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ మనకి సో ఇది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం స్టాప్ లాస్ ఫు హైయెస్ట్ ఆఫ్ ద ఫోర్ క్యాండిల్స్ వన్ టూ త్రీ ఫోర్ సో ఇది మన స్టాప్లాస్ లాగా ఉంటుంది ఓకే అండ్ మనం దీంట్లో హండ్రెడ్ పాయింట్స్ కోసమే ట్రేడ్ చేస్తాం బ్యాంక్ నిఫ్టీలో సో హండ్రెడ్ పాయింట్స్ అంటే సెవెన్ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీలో మనం చేస్తే సిక్స్ ట్వంటీ అంబర్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఈ క్యాండిల్ లోనే మనకి వచ్చేస్తుంది సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంది లో సో నెక్స్ట్ ఎక్కడ వస్తుంది మనకి సో ఇక్కడ మనం ప్రాఫిట్ తీసేసుకున్నాం అన్నట్టు సో మన టార్గెట్ వంద పాయింట్లు కాబట్టి ఇక్కడ ఎక్కడ వచ్చేస్తుంది హండ్రెడ్ పాయింట్స్ సో ఇట్లా ప్రతిరోజు మనం లెవెల్స్ ని కరెక్ట్ గా వేసుకొని జాగ్రత్తగా చేస్తే మనం నెలలో దాదాపు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ట్రేడ్స్ వస్తాయి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ట్రేడ్స్ లో మాక్సిమం మనకి స్టాప్లాస్ వచ్చే ట్రేడ్స్ రెండు మూడు ట్రేడ్స్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ రావు ఎందుకంటే ఇదంతా కూడా ఎమోషనల్ ట్రేడింగ్ ఇది సో ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం ఎమోషన్ ఉంటుంది సో ఆ ఎమోషన్ ని మనం ఎన్కాష్ చేసుకుంటాం అంతే సో ఇట్లా ప్రతిరోజు మీరు బ్లాగ్ చూడండి బ్లాగ్ లో లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ ప్రకారం లైన్స్ డ్రా చేయండి ఇండికేటర్స్ ఉండవు పివోట్స్ ఉండవు ఏమి ఓన్లీ సింపుల్ క్యాండల్ స్టిక్ చాటు మీకు ఎవరికైనా స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ మీ సాఫ్ట్వేర్లో లేకపోతే సింపుల్ స్టోకాస్టిక్స్ వాడండి సేమ్ లెవెల్స్ పెట్టుకొని So, thank you Andy, thank you so much for watching this video.